ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, పథకాల కారణంగా కోట్లు వెచ్చించాల్సి రావడం మరోవైపు. ఇలా ఒకటేంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఉద్యోగులు పీఆర్సీపై ఆందోళనకు దిగడం, మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అయ్యింది ఏపీ ప్రభుత్వం పరిస్థితి. ఏది ఏమైనా కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లిస్తామని చెబుతోంది జగన్ ప్రభుత్వం. సర్కారు తీరు చూస్తుంటే ఉద్యోగులు ఆందోళన చేసినా వెనక్కి తగ్గేదే లేదని తేట తెల్లమవుతోంది. ఉద్యోగస్తులు మాత్రం ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో సమ్మెకైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఉద్యోగ సంఘాలకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. కాగా ప్రభుత్వ ఉద్యోగుల తీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అంశం సీఎం వైఎస్ జగన్ కు సంబంధించినది కాబట్టి ఆయనంటే వ్యతిరేకించే పలు ఛానళ్లు ఉద్యోగులను రెచ్చగొడుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులపై అధికార పార్టీ నాయకులు ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కాకపోతే ఈ అంశంలో వైఎస్ జగన్ ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రస్తుతం తమకు వస్తున్న వేతనాల్లో కోత పడుతుందని ఉద్యోగులు అరచి గీపెడుతున్నా వారి పట్ల సమాజంలో సానుభూతి కరువైంది. పీఆర్సీ మా హక్కు, సమ్మె మా ప్రజాస్వామిక హక్కు అంటూ గొంతు చించుకొని అరుస్తున్నా వీరిని ఎవరూ సమర్థించడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ సరైన స్టాండ్ తీసుకుంటారా లేదా అన్న అంశం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. గతంలో చాలా విషయాల్లో జగన్ యూటర్న్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా తమిళనాడులో ఉద్యోగులు సమ్మెకు దిగినప్పుడు అప్పటి సీఎం జయలలిత వారిపై కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సమ్మె మొదలైన 4వ రోజే వారిపై ఎస్మా ప్రయోగించి ఏకంగా 1.70 లక్షల మందిని విధుల నుంచి తొలగించింది. ఆ వెంటనే ఆర్డినెన్సులు తీసుకొచ్చి వేలాది మంది ఉద్యోగులను జైళ్లకు పంపింది. ఈ సమయంలో రాష్ట్రమంతా ఉద్రిక్తత నెలకొన్న జయలలిత ఎక్కడా తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే నైతిక హక్కు లేదని స్పష్టం చేసింది. మానవతా దృక్పథంతో ఉద్యోగుల్ని తిరిగి కొలువుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు జయలలితను ప్రసన్నం చేసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. మళ్లీ సమ్మె చేయమని ప్రమాణ పత్రం రాసివ్వడంతో తిరిగి 1.56 లక్షల మందిని ఉద్యోగాల్లో చేర్చుకుంది జయలలిత. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఉద్యోగస్తుల సమ్మె విషయంలో వైఎస్ జగన్ జయలలితను ఫాలో అవుతారా, లేదంటే వారికి అనుకూలంగా తాజా జీవోను రద్దు చేసి వారికి వేతనాలు పెంచి వారిని సంతృప్తి పరుస్తారా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.